సివిల్ సర్వీసెస్ లో లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం ప్రశ్న ఇచ్చారు. ఏమనంటే భారతదేశము అణుశక్తి రంగంలో సాధించినటువంటి విజయాల గురించి చర్చించి ఇందులో ఉన్నటువంటి సమస్యలను వాస్తవాలను రాయండి అని క్వశ్చన్ ఇచ్చాడు. మనము మామూలుగా గ్రూప్ టూలో ఏం చదువుకుంటాం, సైన్స్ అండ్ టెక్నాలజీ అణుశక్తి విషయానికి సంబంధించి భారతదేశము ఎక్కడెక్కడ అణుయాక్టర్ నిర్మించింది, ఎక్కడ అణుకోట పరీక్ష నిర్వహించింది, భారత ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉన్నాయి, ఇటువంటి వాటి గురించి మనం చదువుకుంటాం. కానీ అదే గ్రూప్ వన్ మెయిన్స్లో కానీ సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎట్లా ఉంటుందంటే దాన్ని విస్తృతంగా చదువుకోవాలి. అంటే మన భారతదేశము అణుశక్తి రంగంలో సాధించిన విజయాలు ఎట్లా ఉన్నాయి, అందులో వాస్తవాలు ఎట్లా ఉన్నాయి, తర్వాత భయాలు ఎట్లా ఉన్నాయి. అంటే అణుశక్తి అనగానే ప్రపంచంలో చాలామంది ప్రజలు భయపడుతూ ఉంటారు, అణుశక్తి వినియోగాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. కాబట్టి ఒక అభ్యర్థి అనేవాడు గ్రూప్ టూ ఎదుర్కొన్నటువంటి వాడు ఫ్యాక్ట్స్ బాగా చదువుతాడు. కానీ అదే గ్రూప్ వన్ మెయిన్స్ కానీ సివిల్ సర్వీస్ మెయిన్స్కి వచ్చినట్లయితే ఫ్యాక్ట్స్తో పాటుగా దాన్ని విశ్లేషణాత్మకంగా అనలిటికల్గా చదువుకోవాలి. 2013 సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో మెయిన్స్ ఎగ్జామినేషన్లో ప్రశ్న ఇచ్చాడు. ఒక జిల్లా కలెక్టర్గా ఒక విపత్తు సంభవించినప్పుడు నీవు తీసుకునే చర్యల గురించి రాయమని ఉన్నాడు. అంటే డైరెక్ట్ ఎక్కడ ఉండదు అది, దాని విపత్తు నిర్వహణ జరిగేటప్పుడు మనము విపత్తు అంటే ఏంటిది, విపత్తు ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి జరగడానికి విపత్తులను ఎలా తెలుసుకోవచ్చు, విపత్తులు వస్తాయని తెలిసిన తర్వాత తీసుకున్న చర్యలు ఏంటిది, విపత్తు జరిగిన తర్వాత తీసుకున్న చర్యలు ఏంటిది, ఎవరికి ఏ అధికారాలు ఉంటాయి అందులో, ఇవన్నీ సమగ్రంగా తెలిసినటువంటి అభ్యర్థి రాయగలుగుతాడు. కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంటే గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలి. ఎవరైనా సరే మీరు బాగా ఫ్యాక్ట్స్ చదువుతారు, బేసిక్స్ పాయింట్స్ బాగా చదువుతారు, కాన్సెప్ట్స్ బాగా చదువుతారు మీరు. ఈ కాన్సెప్ట్స్ కానీ బేసిక్స్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ వన్ మెయిన్స్లో సివిల్ సర్వీసెస్లో మీరు అద్భుతంగా వాడుకోవచ్చు, చాలా మంచి మార్క్స్ కూడా స్కోర్ చేయవచ్చు అక్కడ. కాబట్టి ఇది ఈ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ విషయాన్ని ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రిపేర్ అయితే మీకు అసలు సెపరేట్ విధంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నప్పుడే సైమల్టేనియస్గా గ్రూప్ వన్ వైపు కూడా వెళ్ళిపోవచ్చు, అంత ఈజీగా మీరు ప్రిపేర్ కావచ్చు. వ్యాసరూప ప్రశ్నలు రాయడం అనేది దానికి ఒక సపరేట్ ఫార్ములా, ఆబ్జెక్టివ్ అంటే మెమరీతో ఆన్సర్ చేయొచ్చు, వ్యాసరూపం అంటే పట్టు సాధించారు సబ్జెక్ట్ మీద. మెయిన్స్ అడిగేది మెయిన్స్ పడాలి, ఈ మెయిన్స్లో కాస్త మంచి మార్కులు సాధించాలంటే అభ్యర్థి చేయాల్సిన కసరత్తు ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి? రైట్, ఇక్కడ ఈ వ్యాసరూప ప్రశ్న లోపల మనము ప్రిపేర్ అయ్యేటప్పుడు చాప్టర్ను ఒక ఒక సబ్జెక్ట్లో ఉన్న ప్రతి చాప్టర్ను సమగ్రంగా చదవాలి. ఎక్కడ కూడా సగం చదవడం కానీ లేకపోతే దాన్ని మధ్యలో వదిలేయమని చేయకూడదు, పూర్తి అయితే దాన్ని ఆకలింపు చేసుకోవాలి. ఆకలింపు చేసుకున్న తర్వాత వీలైనంత వరకు ఒకవేళ ఎవరైనా సొంతగా ప్రిపేర్ అయ్యాలంటే ప్రామాణికమైన పుస్తకాలను తీసుకొని ఆ పుస్తకాలను ప్రతిరోజు వస్తున్నటువంటి న్యూస్ పేపర్లు కానీ మ్యాగజీన్లు వస్తున్న అంశాలను క్రోడీకరించుకొని సొంత నోట్స్ తయారు చేసుకోవాలి. సొంత నోట్స్ తయారు చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ అంశం మీద ఆ విద్యార్థికి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయం తీసుకుంటే అణుశక్తి అని చెప్పుకున్నాం ఇందాక, లేక అంతరిక్ష విజ్ఞానమే ఉంది, అవి మన దగ్గర పుస్తకాలు ఉన్నాయి చదువుతూ ఉంటాం. దాంతోపాటు ప్రతిరోజు ఆ రంగాల్లో వస్తున్నటువంటి అభివృద్ధి గురించి న్యూస్ పేపర్లో వస్తుంటాయి, మ్యాగజీన్లు ఇస్తూ ఉంటారు, లేకపోతే మన వార్తలు వింటప్పుడు కూడా వింటూ ఉంటాం. వాటి అన్నింటినీ సేకరించుకొని మనం ఒక నోట్స్ లాగా తయారు చేసుకోవాలి. నోట్స్ లాగా తయారు చేసుకున్నట్లయితే మనకు ప్రశ్న ఎలా వచ్చినా సరే దాన్ని రాయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకొరకు ఒక నోట్స్ తయారు చేసుకోవడానికి చాలా పుస్తకాలు రిఫర్ చేస్తాము, చాలా అంశాలు మనం చదువుతాం కాబట్టి విస్తృతమైన నాలెడ్జ్ అనేది కలుగుతుంది. ఇక తర్వాత ఎగ్జామినేషన్లో ఈ వ్యాసరూప ప్రశ్నలు రాసేటప్పుడు ఎలా రాయాలి అంటే మొట్టమొదటి ప్రశ్నలు జాగ్రత్తగా చదవాలి. చదివి దానికి సరిపోయేటువంటి పాయింట్స్ మాత్రమే ఇవ్వబడిన సమయం రాయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మన గతంలో 2011 గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో అంతరిక్ష రంగంలో ఒక ప్రశ్న ఇచ్చాడు ఎగ్జామినర్. ఏమనంటే ఉపగ్రహం అనగా నిర్వచించము, భారతదేశం ప్రయోగిస్తున్న ఉపగ్రహాల రకాలు రాయండి అన్నాడు. ఇది వ్యాసరూప ప్రశ్న.
అప్పుడు ప్రశ్న చదివిన తర్వాత మనం మొట్టమొదటి ఏం చేయాలి, ఉపగ్రహము అనే పదానికి నిర్దిష్టమైన నిర్వచనం రాయాలి. ఆ నిర్వచనము ఎలా ఉండాలంటే మన సొంత భాషలో కాకుండా కనీసం ఉపగ్రహం అనే పదం వచ్చినట్టుగానే రాయగలగాలి. ఆ పదానికి ఆ అర్థానికి కొన్ని మార్పులు ఉంటాయి. కాబట్టి ఉపగ్రహం అనే పదం చిన్న పదంలాగా అనిపిస్తుంది చాలామంది చదువులు కూడా, కానీ ఉపగ్రహం అంటే ఏంటిది, ఒక విశ్వంలో పెద్ద వస్తువు చుట్టూ తిరిగే చిన్న వస్తువును పరిభ్రమించే చిన్న వస్తువును ఉపగ్రహం అంటారు అనేది ఉంటుంది. అది మొట్టమొదటి నిర్వచనం రాయాలి. రాసిన తర్వాత భారతదేశం ప్రయోగిస్తున్న ఉపగ్రహ రకాలు రాయండి అన్నాడు. మన దేశం ఎన్నో ఉపగ్రహాలు ప్రయోగిస్తుంది, వాటి ప్రధానంగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, తర్వాత ఇన్సాట్ ఉపగ్రహాలు అని చెప్పి రెండు రకాలుగా వర్గీకరిస్తాం. వాటి మధ్యలో ఉండేటువంటి తేడాలను రాసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇది రాయాలి అంటే మొట్టమొదటి అంతరిక్ష విజ్ఞానం అనేది భారతదేశంలో ఎప్పుడు మొదలైంది, ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చింది, భారతదేశం ఏ ఉపగ్రహాలు ప్రయోగిస్తూ ఉన్నది, ఆ ఉపగ్రహాల వల్ల భారతదేశానికి ఎలాంటి లాభం జరుగుతూ ఉన్నది, ఇవన్నీ మనము చదువుతూ మనమే ఒక నోట్స్ తయారు చేసుకున్నట్లయితే చాలా సులభంగా మనం రాయగలుగుతాం. తర్వాత అనవసరమైనటువంటి పాయింట్ రాయకూడదు. అడిగింది ఉపగ్రహాల రకాలైతే ఒక ఉపగ్రహం గురించి రెండు పేజీలు రాయడానికి ప్రయత్నం చేయకూడదు. అడిగినటువంటి క్వశ్చన్ బాగా చదివి దానికి సరైనటువంటి సమయాన్ని మాత్రం సరైనటువంటి సమాధానాన్ని నిర్దిష్టమైనటువంటి పాయింట్స్ కూడా రాయాలి. చాలామంది ఏం చేస్తారు, తెలిసిన ఆన్సర్కు 4 పేజీలు రాస్తారు, తెలియనటువంటి ఆన్సర్కి ఏమో 7 పేజీలు ముగించేస్తారు. అది అలా కరెక్ట్ కాదు. అది మనం చేయాల్సింది ఏంటంటే ప్రశ్న నిడివి ఎంత ఉంది, దాని నిడివిని ఆధారంగా చేసుకొని ఇవ్వబడిన సమయంలో పాయింట్స్ రాయగలుగుతామా లేదా, ఎస్ రాయాలి అనేటువంటి దాన్ని మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ టైం లోపల రాసేసేయాలి. అంతేగాని అనవసరమైన పాయింట్స్ రాసి అసలైన పాయింట్స్ మనం వదిలేసేస్తే మార్కులు పడవు. కారణం ఏంటంటే ఆన్సర్ పేపర్లను దిద్దే కరెక్షన్ చేసేటువంటి ఎగ్జామినర్లకు స్కీమా వాల్యుయేషన్ ఇస్తారు. ఆ స్కీమా వాల్యుయేషన్ ప్రకారమే ఒక ప్రశ్నకు సమాధానంలో ఏమేమి అంశాలు ఉండాలి, ఏమేమి పాయింట్స్ రాయాలి, ఏ పాయింట్ రాస్తే ఎన్ని మార్కులు ఇవ్వరు అనేది వాళ్ళు చెప్తారు. కాబట్టి దాని ప్రకారంగానే మార్కులు ఇస్తారు. అందులో అభ్యర్థులు ఈ విషయం మీద చాలా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. సివిల్ సర్వీసెస్ గ్రూప్1 గ్రూప్2 ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.